మా ఇంటి ఆడపడుచు. ఆవేశపడి తప్పు చేశాను. ప్రతిరోజు అక్కని చూసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు, ఇంత బాధ ఉండేదే కాదు. గోపాల్, భోజనం చేయరా? వద్దమ్మా, మనసేం బాగులేదు. అందుకని భోజనం మానేస్తావా? రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ రోజన్నా కాస్త ఎంగిలి పడరా. వద్దమ్మా. చూడు గోపాల్, కష్టాలు అందరికీ వస్తాయి. అవి అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలు వచ్చాయని ఆకలిని చంపుకోవటం మంచిది కాదు. నువ్విలా ఆకలితో ఉన్నావని తెలిస్తే అక్క ఎంత బాధపడుతుందో ఆలోచించు. భోజనం మానేస్తే ఆరోగ్యం పాడవుతుందిరా. నువ్విక అక్కకేం సాయం చేస్తావు? బాగుండాలంటే నువ్వు బాగుండాలి. బాగుండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలిరా. కాబట్టి అక్క కోసమైనా నువ్వు తినాలి. ప్రేమంటే తెలియని నాకు అమ్మమై నన్ను ఆదరించావు. ప్రతి క్షణం మా మంచి గురించి ఆలోచించే నీ మాట ఎలా కాదంటానమ్మా. ఇంట్లోనే బార్ సెటప్ పెట్టిన నీ టేస్ట్ కి హ్యాట్స్ ఆఫ్. రేయ్, మన స్నేహ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారా? తీసుకో. రేయ్, చిన్న డౌట్ రా. ఏమైనా అడగరా, మందు పడిందంటే మన బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది.
అది కాదురా, బయట మందేసొస్తేనే ఇంట్లో ఆడవాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారు. అలాంటిది నువ్వు ఇంట్లోనే బార్ ఓపెన్ చేసావంటే రే, నువ్వు గ్రేట్ రా. ఇంతకీ మీ ఆవిడ ఒప్పుకుందా? అదేం ప్రశ్నరా ఫూల్. సత్య పర్మిషన్ లేకపోతే మందు కాదు కదా, మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోను. అసలు నా ఆనందం కోసం నా సత్య ఇదంతా ఏర్పాటు చేసిందిరా. ఇక్కడితో ఆగిపోదు, స్టాక్ అయిపోయిన వెంటనే మళ్ళీ తెచ్చిపెడుతుంది. సోడాలు, సిగరెట్లు, ఆమ్లెట్లు, చికెన్, కార అన్ని రెడీగా ఉంచుతుందిరా. ఒకవేళ మందు తాగడానికి నాకు మూడు బాగోలేకపోతే పిల్లలకి పాలు తాగిచ్చినట్టు నన్ను లాలించి బుజ్జగించి ముద్దు చేసి మరీ నాతో మందు తాగిస్తుందిరా. నిజమా? యా. ఏం బిల్డప్ ఇస్తున్నావురా? ఎనీహౌ, నీ మనసును అర్థం చేసుకుని మందు కూడా దగ్గరుండి తాగించే భార్య దొరకడం నీ అదృష్టంరా. అందులో అనుమానం లేదు. అందుకే మేమిద్దరం విస్కీలో సోడాలా కలిసిపోయాం, బ్రాందీలో ఐస్లా కరిగిపోయాం. వా వా, క్యా డైలాగ్ హై. సుప్రియా సుప్రియా. సుప్రియానా? సారీరా, శుక్రియా శుక్రియా. మందు కొట్టడం మంచిది కాదని అప్పుడప్పుడు మా ఆవిడ నా క్లాస్ పీక్తూ ఉంటుంది. నీకా ప్రాబ్లం లేదు కదా? ఏమాత్రం లేదు. అయినా మనం మందు కొడుతున్నది మన కోసం కాదురా, ప్రజా సంక్షేమం కోసం. రే, ఇదేం కొత్త స్లోగన్ రా. యా, గవర్నమెంట్కి ఎక్కువగా రెవెన్యూ వచ్చేది మందు మీదేరా. మనం తాగుతున్న కొద్దీ వాళ్ళ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, దాంతో ఎన్నో పథకాలు, ఎన్నో ప్రాజెక్టులు రన్ అవుతూ ఉంటాయిరా. ఆ రకంగా మనం ప్రజాసేవ చేసినట్టే కదా. ఎంత గొప్పగా చెప్పేవరా. రే, ఈ గొప్పతనం నాది కాదురా, మా సత్యది. ఈ లాజిక్ తనే నాకు చెప్పిందిరా. నిజమా? సత్య లాంటి జెమ్ జీనియస్ భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. రే, సత్య లాంటి ఉత్తమ స్త్రీకి భర్త సుఖమే తన సుఖం అనుకుని ఇంట్లోనే బార్ ఓపెన్ చేసిన ఆదర్శ భార్యకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా. రే, లేరా. ఏంటి నానా ఇది? కాస్త కంట్రోల్ చేసుకోమంటే చేసుకోవు. ఇలా అయితే నీ హెల్త్ దెబ్బతింటుంది, నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. పద, వెళ్ళి రెస్ట్ తీసుకుందా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటే శ్రీ, ఈ విషయంలో మాత్రం నా మాట వింటం లేదు. ఏం అదృష్టం వాడిది, వాడు ఫుల్గా మందు కొట్టి పడిపోతే వాళ్ళ ఆవిడ వచ్చి చేదీసి భుజం మీద వేసుకొని అలా అలా పైకి తీసుకెళ్ళి మనం ఎందుకు. అలాగే గొడ్ల గోపలాగా అక్కడే నిలబడ్డావా. ఏంటి ఇందక నుంచి ఏదేదో వాగుతున్నా? నీకు ఈ సెటప్ నేను చేశానా? నిన్ను మందు తాగమని నేను ఎంకరేజ్ చేశానా? చూడు, ఆ విషయం వదిలే, నాకు కూడా మందు ఎక్కువైనట్టుంది.
సింధులాగా నువ్వు కూడా ఇలా ఇలా తుడిచి నీ భుజం మీద నా చేసుకుని బెడ్రూంలో తీసుకెళ్ళవా? మరోసారి ఆ మాట అన్నావంటే మూతి పగులుతుంది. ఎంత స్మూత్గా చెప్పావే, తాగిన మందులు సగం దిగిపోయింది. భార్య బ్రాందీ రెండూ ఇస్తాయి కిక్కు, కాకపోతే మంచి బ్రాండ్ దొరకడం మన లక్కు. కర్మ కొద్దీ నాకు దొరికింది మంకీ బ్రాండు, అందుకే అయింది నా బతుకు బస్టాండ్. ఎలా ఉంది? నీచంగా ఉంది. నీలాగా వద్దు. నాకు ఇష్టమే. చామంతి, ఎడతానున్నాడో బావా అని మల్లీశ్వర్లో భానుమతిలాగా నా కోసం ఎదురు చూస్తున్నావా? నాకు తెలుసు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బంగారు. ఏమీ తెలియనట్టు నువ్వు షాక్ అయిపోయిన షాక్ చెయ్యి. చామంతి అని నేను ప్రేమగా పిలిచాను, చా అన్నావు. ఏమైంది? నీ కొంపలోనే నీకు చీత్కారాలు, చీదరింపులు, అనుమానాలు, అవమానాలు అన్నీ ఎదురయ్యాయి, అవునా? నేను దగ్గరకు వస్తే పో అన్నావు. ఏమైంది? మొగుడుతో సహా అందరూ దూరం అయిపోయారు, అవునా? అందుకే అన్నీ మర్చిపోయి నాతో క్లోజ్ అయిపోయావనుకో, నీ కష్టాలన్నీ క్లోజ్ అయిపోతాయి. చూడు, నువ్వు వయసులో ఉన్నావు, అందంగానూ ఉన్నావు, కోరికలు ఎందుకు తంపుకుంటావు చెప్పు? ఏ వయసు కా ముచ్చట అంటూ సరదా పడాలి. నీతి న్యాయం, పుణ్యం పాపం, చెత్త చెదారమని దేవుడు నమ్ముకున్నావు అనుకో, నీకు దుఃఖమే మిగులుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి అదే. అదే నన్ను నమ్ముకుంటే దుఃఖం నీ దగ్గరకు కూడా రాదు, అంతా సుఖమే. శీలం పోతుందని, చెడిపోయావని భయపడద్దు. ఇలాంటివన్నీ సుఖపడ్డం తెలియని సన్నాసులు చెప్పే మాటలు. కాబట్టి గీతలో చెప్పినట్టు ఏ అనుభవమైనా శరీరానికే కానీ ఆత్మకు కాదు అనుకున్నావనుకో, నువ్వు సుఖపడచ్చు, నాలాంటి వాణ్ణి సుఖపెట్టచ్చు. ఏమంటావు? నేను చెప్పేదానికి ఒప్పుకున్నావనుకో, నీకు మొగుడితో పనే ఉండదు. నిన్ను నా రాణిని, మహారాణిని చేస్తాను. నిన్ను చీ కొట్టిన వాళ్ళంతా నీ కాళ్ళ చుట్టూ కుక్కల్లా తిరిగేలా చేస్తాను.
చమంతి, మనం వయసులో ఉండగానే సుఖపడాలి, ఏమంటావు? చెప్పు తీసుకుని కొడతానంటాను. నువ్వెన్ని నాటకాలు చేసినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా భర్త నుండి నన్ను దూరం చేయలేవు.